ஹாய் ஹலோ வெல்கம் டு ஸ்ரீ ரெட்டி பேஜ் ஃபேஸ்புக் பேஜ் ஹவ் யூ வணக்கம் நல்லா இருக்கீங்களா எப்படி இருக்கீங்க ஹவ் யூ கைஸ் அண்ட் பவுனரா హాయ్ హాయ్ డైరెక్ట్లీ పాయింట్కి వచ్చేద్దాం ఎక్కువ సాగదీయాలని అనుకోవట్లేదు అండ్ చాలా రోజుల తర్వాత మీ అందరికీ హాయ్ చెప్తున్నాను తెలుసు కదా వచ్చిన తర్వాత వాయింపుడు ఎలా ఉంటుందో తట అంటెంత నీ ప్రాణమా నేను భూపేష్ థ్యాంక్ యూ మీరందరూ బాగా లవ్ చేయబట్టే నేను ఇలా రెచ్చిపోతున్నా కదా సో బేసికలీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో మనకు తెలుసు అంటే బేసిక్లీ అన్ని స్టేట్స్లోనూ స్ట్రిక్టే బట్ తెలంగాణలో కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ అది ఎందుకంటే అది అందరికీ తెలిసే తెలిసిందే అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ ఎంత సీరియస్గా తెలంగాణ పోలీస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ సంఘ సంస్కర్త సో కాల్డ్ కళ్యాణి ఆమె కరాటి కళ్యాణి అని మీరు అనుకోవద్దు సుమి నేను ఆమె గురించి మాట్లాడట్లేదు బాగా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇళ్ల మీద పడి కొట్టే ఒక కళ్యాణిని గురించి మాట్లాడుతున్నా ఈ ముంజ దీనికి బాగా బలిసిపోయి ఊళ్ళో వాళ్ళ ఇళ్ల మీద పడిపోయి ఒక యూట్యూబరు ఆ పిల్లోడికి వెనక ముందు తల్లిదండ్రులు ఎవరు లేరు పాపం ఏదో కష్టపడి ఏదో వేసుకుంటున్నాడు ఆర్టిస్టులుగా పైకి వచ్చేద్దామని మరి ఒక కొంతమంది ఆడపిల్లలం కొంతమంది అబ్బాయిలు అబ్బాయిలు ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటే ఏమవుతుంది వాళ్ళ జీవితం బేసిక్గా అక్కడ ఒక అల్లు అర్జునో ఒక మహేష్ బాబో ఒక ప్రభాసో లేకపోతే ఒక చిరంజీవో చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఒక పదమూడు పద్నాలుగు మంది హీరోసో లేకపోతే అడపాదడపా ఒక ఇద్దరు ముగ్గురు లక్కీగా హిట్ అయిపోయిన మన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరఖండ లాంటి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప బేసిక్గా ఒక సైడ్ ఆర్టిస్ట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా ఎదుగుదాం అనుకున్నా కానీ ఒక బాలీవుడ్ నుంచో ఒక ఇంకోవుడ్ నుంచో దింపేస్తారు మన వాళ్ళు హాలీవుడ్ నుంచి కూడా దింపేస్తారు ఓకే హిట్ అయితే ఆ హీరోలకి అలాంటప్పుడు ఆ ఆర్టిస్టులకి చిన్న ఆర్టిస్టులకి యూట్యూబ్ అని చెప్పి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది మా మా లాంటి చిన్న ఆర్టిస్ట్లకి ఒక యూట్యూబ్ అని చెప్పి దేవుడి దయ వల్ల మాకు టాలెంట్ మీకు టాలెంట్ లేదురా అని చెప్పేసి ఆడపిల్లల్ని విచ్చలవిడిగా వాడేసుకుని దీనికి వాడేసుకుని రోడ్ల మీద వదిలిపెడితే యూట్యూబ్ అనే ఒక చిన్న ప్లాట్ఫామ్ మీద మేము అందరం బతుకుతున్నాం యూట్యూబర్స్గా అబ్బో ఇంకా దీంట్లో కూడా కాంపిటీషను బాగా బలిసిపోయిన హీరోలు కూతుర్లు కూడా బయలుదేరారు మాకు మా ప్రాణాలకి పేర్లు ఎందుకులే కానీ ఉన్నారు కదా ఉన్నదా నేను ఇది కొనుక్కున్నాను ఈ బ్రాండ్ టీ షర్ట్స్ కొనుక్కున్నాను ఈ మేకప్ కిచ్ కొనుక్కున్నాను ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి ఇంత బాగా అయిపోతుంది బట్టతల మీద ఈ ఆయిల్ రాసుకోండి ఎంతంత మొలిసిపోతాయి ఎంత ఉంటే ఎంతది అయిపోతుంది ఈ టాబ్లెట్ వేసుకోండి లేకపోతే మీరు ఈ డ్రింక్స్ తాగండి మొత్తం కొలాజిన్ వచ్చేసి మొత్తం చర్మం అంత నుంచుంటుంది పడిపోయిన నుంచుంటాయి అని చెప్పేసి తయారయ్యారు కొంతమంది సెలబ్రిటీలు నేను సెలబ్రిటీ కాదు టాలెంట్ ఉంది అని నేను అనుకుంటున్నాను ఉందో లేదో జనాలు నిర్ణయించాలి ఒకవేళ ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే నా యూట్యూబ్ చాలా సక్సెస్ఫుల్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అట్లీస్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నాలో టాలెంట్ లేదు బయటికి అంటే ఈరోజు చాలామంది ఆడపిల్లల పరిస్థితి ధైర్యంగా నిలబడలేక కొంతమంది చచ్చిపోతుంటే నా లాంటి సిగ్గులేని వాళ్ళు ఇంకా నిలబడి ఏదో ఇండస్ట్రీలో నాకు ఏదో టాలెంట్ ఉందరా నాయన అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాం మేము ఈరోజు యూట్యూబర్స్ మీద వచ్చి మీరు ప్రతాపం చూపిస్తున్నారంటే కళ్యాణి నువ్వు రేపు నువ్వు ఎవరినైనా వెళ్ళి కొట్టగలవా ఇండస్ట్రీలో ఐటెం పేర్లు చెప్పి లేకపోతే హీరోయిన్లతో బట్టలు చిన్న చిన్న బట్టలు వేయించి వాళ్ళని నాశనం చేస్తున్నారు ఆ డైరెక్టర్నే కొట్టగలవా నిన్ను చేయమన్నాడు కదా ఏదో సినిమాలో ఇక్కడ దాకా బావి అని చెప్పి మరి ఆయన కొట్టావా ఆ హీరోని కొట్టావా పక్క నుండి చేపిస్తున్నాడు కదా ఆ హీరో ఆయన కొట్టావా కొట్టావు యూట్యూబరు ఈ పిల్లోడేదో పిల్లోడు అదే లేకపోతే ఇదేంటి ఎవరైనా పెద్దోళ్ళు కొట్టగలవా నువ్వు నీకు అంత సీన్ ఉందా నేను ఇక్కడ మళ్ళీ రెడ్డి ఫీలింగ్ అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా రెడ్డి ఫీలింగ్ ఉంటే ఆ అబ్బాయి నన్ను ఒకసారి మేడం మీరు నా దాంట్లో చేస్తారంటే నేను చేయను బాబు అని చెప్పేసి నేను చెప్పను ఆ ఫీలింగ్ ఉంటే చేసేదాన్ని ఏమో బేసిక్గా ఇప్పుడు ఇప్పుడు శ్రీరెడ్డి మాత్రమే ఎక్స్పోజింగ్ చేయట్లా కరాటే కళ్యాణి మాత్రమే ఎక్స్పోజింగ్ చేయట్లా లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ చేస్తుంది సమంతా చేస్తుంది అక్కడ మరి సమంతాతో బట్టలోడు తీయించేసిన డైరెక్టర్ని కొడతావా నువ్వు కొట్టగలవా నీకు అంత ధైర్యం ఉందా ఊ అంటావా ఊ అంటావా అని చెప్పేసి అంత అలాంటి చండాలమైన సాంగ్ చేయించిన డైరెక్టర్ని కొడతావా నువ్వు చెప్పు ఆ డైలాగులు చెప్పించాడు కదా అదేంటి పుష్ప సినిమాలో ఆ పిల్లని ఇక్కడెక్కడో ముట్టుకుంటుంటే చేయి తీస్తావా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది కదా అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా సక్సెస్ అయిపోతే అది ఆ డైరెక్టర్ టాలెంటెడ్ ఆ హీరోయిన్ టాలెంటెడ్ ఆ హీరో టాలెంటెడ్ ఇక్కడ శ్రీకాంత్ టాలెంటెడ్ కాదు ఎందుకంటే ఆ పిల్లోడు ఒక యూట్యూబర్ ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ చెత్త ముంజా ఏమనుకుంటున్నావే నువ్వు నిన్ను కొట్టకోకుండా నువ్వు మళ్ళీ కరాటే గిరాటే అది ఇది అని అంటావు కదా మరి మరి అంత బాగా తెలిసిన దానివి నువ్వు ఒక్కటి పీకి ఇలా అంటవేంటి ఇలా అంటవేంటి నీకు అంత భయం ఉందిగా ఆ పిల్లోడు కొడతాడని ఆ పిల్లోడేమో సిక్స్ ఫీట్ ఉన్నాడు నువ్వేమో లింగులు ఇటుకమంటా ఇంత ఉన్నావు ఎక్కడ నీకు దెబ్బలు కొడతాడో అని చెప్పి ముంజా నువ్వు ఏం చేస్తావు ఒక చిన్న పిల్లని అడ్డంగా పెట్టుకుని షీల్డ్గా పెట్టుకుని వెళ్తావా ఒక అనాథ పిల్లని పెంచుకుంటున్నానంటే ఆ పిల్లకి రక్షణ కల్పించాల్సింది పోయి ఆ పిల్లని రక్షణగా పెట్టుకుని వెళ్తావా నువ్వు నువ్వు ఇప్పుడు కొట్టే ఆ పిల్లోడు ఆ తోపులాటల్లో నువ్వు కింద పడినప్పుడు ఆ పిల్లకి తగలరా అని చోట ఎక్కడో ఇక్కడో కన్నుకు ఎక్కడో తగిలితే నువ్వు రక్షిస్తున్నావా ఆ పిల్లని నువ్వు వాడుకుంటున్నావా ఆ పిల్లని పెంచడానికి తీసుకెళ్ళావా చంపడానికి తీసుకొచ్చావా నువ్వు నీకు శ్రీకాంత్ రెడ్డి కిందకి రా అన్నావు కదా నువ్వు గొడవ పెట్టుకెళ్ గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావు అనుకున్నప్పుడు నువ్వు సంఘ సంస్కర్తం అన్నప్పుడు చేతులు చంటి ఎందుకే నీకు ముంజా గాలి ముంజని మొగుండి గాలి వదిలేసావు ప్యాక్ ఆటల్లో దొరికిపోయావు మళ్ళీ నేమో మొన్న మొన్న నీతో పేకాడే ఒక ఇంకొక ముంజ వచ్చి ఏం చెప్తుందో తెలుసా వీళ్ళందరూ మేమందరం ఒక గ్రూపు ఇదేంటి మేము మీ పేకాట ఆడుకుంటుంటే ఈ ముంజ మా గ్రూప్లోకి వచ్చి మా గ్రూపులో ఉన్న ముంజలందరూ అంటే అబ్బాయిలు అనుకో ముంజా కొడుకులు అందరూ ఫోన్ నెంబర్లో ఎత్తుకుని పోయింది అది మళ్ళీ సెపరేట్గా ఆడుకోవడం మొదలుపెట్టింది నా నా గ్రూప్ అంతటినీ తీసుకుపోయి అని చెప్పి చేసేదే చెత్త ముంజా ఈ ఆల్రెడీ దొరికినా కానీ ఇంకా పేకాట ఈ ముంజకి పెంట ముంజని బాగా గుజ్జ బాగా బలిసిపోయింది నీకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి ఏ ముంజా నీకు దికిందా నీకు ఇన్ని యాభైయో లేకపోతే అరవయో డెబ్బయో లేకపోతే నలభయో ఏవో సచ్చినాయి నీకు నీకు ఇప్పుడు మొత్తం ఆరిపోయినాయి మొత్తం అక్కడ ద్రవాలు ఏమీ అవ అవ్వట్లా రిలీజ్ అవ్వట్లా అందుకని నువ్వు సన్యాసం పుచ్చుకో ఆ పిల్లోడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లోడు ఏదో చేసుకుంటున్నాడు అంత అబ్జెక్షన్ ఉంటే డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అది నొక్కుంటాడు ప్రేక్షకుడు నీకెందుకే నువ్వు సంఘ సంస్కర్తవు కదా నువ్వెందుకు చేసావు అసలు ఫస్ట్ నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నువ్వు సినిమా నువ్వు ఎప్పుడైనా సినిమా సీరియల్ నీ టీవీ సీరియల్స్ అయినా లేకపోతే న్యూస్ ఛానల్స్కి వచ్చినా నీ చీర ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఆ కొంచెం కూడా కనబడిపోయేలాగా ఆ కింద గడతావు నువ్వు చేర ఇంకా జుట్టు ఇది హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడుతుంది జుట్టు వదిలేస్తుంది జుట్టు ఎవరు వదిలేస్తారో తెలుసా మన హిందూ మతం ప్రకారం లంకిని శంకిని డాకిని షాకిని అలాంటివి అలాంటి దెయ్యాలు వదిలేస్తాయి అనమాట జుట్లు మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా జుట్లు వదిలేశారు లూజ్ కానీ ఇది అది అని చెప్పి ఈ కొత్త ఈ పెద్ద కొత్త మా కబు కబుర్లు చెప్తుంది ఈరోజు శ్రీరెడ్డి ఎక్స్పోజింగ్ చేయడమో లేకపోతే ఇంకో ఇంకొక ముంజే ఎక్స్పోజింగ్ కాదే మొత్తం టీవీ ఇండస్ట్రీ ఏంటి లేకపోతే ఇదేంటి టీవీ ప్రోగ్రామ్స్ ఏంటి యాంకర్స్ ఎక్కడికి వేస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి వేస్తున్నారు బట్టలు ఆ టీవీ డైరెక్టర్లకు చెప్పావా నువ్వు ఎప్పుడైనా మరి ఆయన అందరిని కొట్టావా ఆ సెట్లకి వెళ్ళి ఆయన కొట్టావా పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్స్ అందరూ ఈ పనులు చేపిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి లాగా లేకపోతే శ్రీకాంత్ రెడ్డిని కొట్టావు కదా ఇలా చేపిస్తున్నాడు ఆడపిల్లలతో మరి కొట్టు ఈ డైరెక్టర్లు కొట్టు ఈ హీరోలను కొట్టు ఫస్ట్ నీకు ధైర్యం ఉంటే ఈ సంఘ సంస్కర్త మొత్తం అరవై ఏళ్ళు వచ్చాక మొత్తం పప్పలో రసాలన్నీ ఆరిపోయాక ఇప్పుడు వచ్చింది పెద్ద దీనికి వచ్చిందంట ఇప్పుడు తెలివి లేకపోతే జ్ఞానోదయం అయిందంట ఇప్పుడు ఈ ఇరవై ఏళ్ల పిల్లోడితో వెళ్ళిపోయి కొడుతుంది అండ్ చాచి ఇంకొక రెండు కొట్టు ఉంటే అక్కడే భూమి కతుకుని చచ్చేది ముండా ముంజ నీ టాలెంట్ ఏదో నువ్వు చూపించుకో నీకెందుకే నీకు ఇష్టం లేని వాళ్ళు చూడటం మానేస్తారు కదా నీకెందుకు నువ్వు చూపించినప్పుడు మాత్రం అబ్బా బాబీ అన్నప్పుడు మాత్రం ఆ ఇంత అబ్బా రసాలు అని చెప్పేసి మీరు చూడాలా నువ్వు ఇప్పి చూపిస్తేనేమో మేనేమో చూడాలా ఆ పిల్లోడు ఏదో కింద మీద పడి ఏదో నలుగురు ఆర్టిస్టులు పైకి తీసుకొద్దామని చెప్పేసి ఆ పిల్లోడు ఏదో తాపత్రయం పడి ఆ అబ్బాయికి ఏదో వచ్చిన టాలెంట్ ఆ అబ్బాయి చూపించుకుంటున్నా నీకేంది నీకేంది అసలు తప్పుడు ఏమైనా ఉంటాయి యూట్యూబ్ నేను నడిపించుకుంటున్నా నాకు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుసు యూట్యూబ్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటో ఏం మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఎక్స్పోజింగ్ చేయాలి ఎంతవరకు హింస చూపించాలి రక్తం చూపించకూడదు అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూట్యూబ్కి ఏ ఒక్కటి రెస్ట్రిక్షన్ కొంచెం క్రాస్ అయినా కానీ దానికి యాడ్స్ రావు రికమెండ్ చేయదు ఆ ఎపిసోడ్ని సెక్స్ గురించి కూడా మాట్లాడకూడదు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఫేస్బుక్ లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకకుండా అబ్బాయి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అంటే యూట్యూబ్ కి సంబంధించిన ఏమంటారు దాని ఫా దాని పద్ధతులు ఏ ఉంటాయి వాటికి సంబంధించి అనుగుణంగా ఇతను నడుచుకుంటున్నాడు నిబంధనలకు అనుసర అనుసరించి ఇతను నడుచుకుంటున్నాడు కాబట్టి అబ్బాయికి పైసలు వస్తున్నాయి ఆ అబ్బాయి ఛానల్ హిట్ అయింది ఈ రోజుల్లో ఏది తప్పు ఏది రైట్ ఏం వీళ్ళకి తెలీదా చూసే వాళ్ళకి తెలీదా ఇది తప్పు ఇది రైటర్ అని ఆయన అని చెప్పి ఆడేమన్నా అంత ఎర్రిపప్ప నువ్వు చెప్తేనే కానీ నువ్వు సంఘ సంస్కర్త వెళ్ళి కొట్టేస్తేనే కానీ ఒరే జనాలు పాడు చేసేస్తున్నావు అండి ఈ జనాలు పిచ్చోళ్ళ వాళ్ళకి తెలియదా మంచి చెడు విచక్షణ తెలియదా వాళ్ళ అమ్మ బాబు చెప్తేనే వాళ్ళు వినరు వాళ్ళకి అనిపిస్తే ఇది మంచి అనిపిస్తే వాళ్ళు చేస్తారు నువ్వెవరితే మార్చడానికి సంఘాన్ని పోయి ఎవరిదైనా పెచ్చము జాని సినిమా ఇండస్ట్రీని బాగు చేయను పోయి పొద్దున్న లెగిస్తే అమ్మాయి ఎక్కడో ఒక అబ్బాయిని కొండ మీదకి తీసుకెళ్లి పేకలు కోసేస్తున్నారు అబ్బాయిలు అబ్బాయిలనే కోసేస్తున్నారు అబ్బాయిలనేమో ఇదేంటి ప్రియుడు ఈ మోజులో పడిపోయి భర్తలను చంపేస్తున్నారు కూతురు ఎవరినో ప్రేమించిందని చెప్పేసి కూ కూతురికి సంబంధించిన పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మగాళ్ళ మీద అటాక్స్ ఎక్కువైపోయాయి దారుణంగా ఇదేం కర్మో రివర్స్ అయింది కలియుగం కలియుగం అంటే ఇదేనేమో మరి అబ్బాయిల గురించి అయితే మాట్లాడకూడదా మరి ఆడపిల్లల మీద అటాక్ చేస్తేనే అది ప్రా ప్రాణం అమ్మాయిలదేనా అబ్బాయిలకి మాత్రం ప్రాణం కాదా అబ్బాయిలకు టాలెంట్ కాదా యూట్యూబ్ ఏదో ప్రాణం పోస్తుంది కొంతమందికి చచ్చిపోకుండా లాంటి బాధితురాళ్ళకి కొంతమందికి ఇంకా మేము బతుకుతున్నాము అంటే ఏదో ఒక టాలెంట్ చూపించుకును లేకపోతే ఒళ్ళు చూపించుకును కళ్ళు చూపించుకును చూపించుకును బతుకుతున్నాం మేము ఇంకా నీకేంటి కర్మ నువ్వు నువ్వు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే నువ్వు కూడా చూపించుకో మనం ఎందుకంటే మన డైరెక్టర్ తెలుగు మూవీ డైరెక్టర్లో లేకపోతే సచ్చుగాళ్ళు ఈ ఆ అమ్మాయిలు చూపిస్తేనే కానీ అబ్బాయిలు చూడద్రా నాయనా అని చెప్పి ఎడిక్షన్ చేశారు ఈ పిల్లల్ని అది శ్రీకాంత్ రెడ్డి తప్పు కాదు మన హీరోలు తప్పు మన డైరెక్టర్లు తప్పు మన ప్రేక్షకులు తప్పు వాళ్ళకి ఇష్టమో కష్టమో వాళ్ళకి ఇష్టం వచ్చింది చూస్తారు ప్రేక్షకులు నీ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళని నిలబెట్టు ఒక రెండు నిమిషాలు నిలబెట్టి నీ ఛానల్ చూపించు అప్పుడు నువ్వు టాలెంటెడ్ అని లేదు చూడట్లేదు సక్సెస్ఫుల్గా నువ్వు చేయలేదు అని అంటే నువ్వు సక్సెస్ఫుల్ కాదు నువ్వు నీ యాక్షన్ నీ టాలెంట్ వాళ్ళకి నచ్చలేదు అని ప్రేక్షకులు ఇప్పుడు నిన్న న్యా న్యాయ నిర్ణేతలు డైరెక్టర్ కాదు ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ వచ్చేసింది న్యూస్ చూడాలంటే టీవీ చూడక్కర్లేదు ఇప్పుడు టీవీ వేస్ట్ లేదా సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళక్కర్లేదు ఫోన్ చాలు ఎక్కడికి పోయావే నువ్వు ఇంత జనరేషన్లో ఇన్ని మార్పులు వచ్చేసినాయి టెక్నికల్గా ఇన్ని మార్పులు వచ్చేసినాయి అన్ని చేతుల్లోకి వచ్చేసినాయి నీ ఎండిపోయిన పువ్వు వేసుకుని ఇప్పుడు నా పువ్వు చూడండి అంటే ఎవరో పువ్వు చూడరు నీది ఇప్పుడు ఎండిపోయిన పుచ్చ ఎల్లు కొడతావామే మేమందరం యూట్యూబర్స్ అసలు మాకంటూ ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా అలాగే యూట్యూబ్ కూడా యూట్యూబ్ ఆర్టిస్టులు కూడా ఒక అసోసియేషన్ ఖచ్చితంగా ఉండాలి ఆ అబ్బాయి వేస్ట్ కాడో ఆ అబ్బాయికి టాలెంట్ ఉందో లేదో నీకు ఎవ ఎందుకు ఎరుపుగా ఒక ఎవడో పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నాడు యూట్యూబర్స్ అందరూ ఒక్క యూట్యూబర్ మీద దాడి జరిగితే ఇప్పుడు ఒక్క ఇప్పుడు ఒక ఒక ఏమంటారు సామాజిక వర్గం అది ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు ఒక్కడిని కొడితే అందరూ ఏకం అవుతారు అలాగే యూట్యూబర్లు కూడా ఒక సంఘం లాగా ఉండాలి ఇది ఒక్క యూట్యూబర్ మీద జరిగిన దాడి కాదు రేపు నువ్వు అవుతావు నువ్వు అవుతావు ఇంకొక యూట్యూబర్ అవుతారు నేను అవుతాను ఇంటికి వచ్చి కొడతారా నేను బాధితురాలను నన్ను మోసం చేసిన వాణ్ణి చెడ మడా కొట్టి వాడు నన్ను అటాక్ చేస్తే వాడిని నేను ఏం చేసినా కూడా కోర్టు నాకు ఇచ్చిన హక్కుల ప్రకారం అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుల ప్రకారం నేను వాడిని ఏం చేసినా నాకు హక్కు ఉంది ఏం చేసినా ఏమైనా చేయొచ్చు ఒక ఆడదానిగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అది వేరే నిన్నేం చేశాడు ఆడు నిన్నేం చేశాడు నువ్వెందుకు కొట్టాలి అంటే ఆడదానివైతే నీకు అన్ని హక్కులు రాశారా రాజ్యాంగంలో నువ్వు కొట్టమని చెప్పారా మరి నిన్నెంతమంది వచ్చి కొట్టాలి బాబీ గీబీ అని అన్ని చూపించేస్తున్నావు పైటలు ఎలా లాగేసి ఇలా చూపించేసి మరి ఇంటికి వచ్చేసి ఎవరైనా రేపు చేశారా నిన్ను అన్ని చూపించావు కదా మీరు రెచ్చిపోయాం మొగోళ్ళం అని చెప్పేసి వచ్చి ఏమన్నా చేశారా ఎందుకంటే అది సినిమా అలాగే ఇది యూట్యూబ్ నువ్వు రెచ్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయి టీవీ వెనకాలేమన్నా ఆర్టిస్టులుండి యాక్టింగ్ నేను అమాయకత్వంలో బతకకు కళ్యాణి మరి నువ్వు చూపించావు కదా నువ్వు ఐటెం క్యారెక్టర్ కదా నువ్వు అదే క్యారెక్టర్ అనుకుని రోడ్డు మీద కూడా ఏడిపిస్తావు మీ ఇంటికి కూడా వచ్చి ఏదైనా చేస్తావు తలుపులు ఓపెన్ చేసి పెట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారా మగపిల్లలు నిన్న ఏమన్నా అడగలేదు కదా ఆ పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా ఆ పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేదంటే ఏం చెప్పాలి బేసికలీ నువ్వు మెంటల్లీ కొంచెం ఏదో డిస్టర్బ్డ్ అని నా అనుమానం ఎప్పటి నుంచో ఎందుకంటే ఏదైనా న్యూస్ ఛానల్లో ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు నేను కానీ ఇంకొకళ్ళు కానీ కూర్చున్నప్పుడు అవతల వాళ్ళ పాయింట్ ప్రజలకు చేరనివ్వకుండా ఆ న్యూస్ ప్రజెంటర్కి అర్థం కాకుండా ఆమె అరుస్తుంది చూడండి వాయిస్ పెడుతుంది చూడండి ఆ వాయిస్కి బేసికలీ వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మర్చిపోతారు ఈ పాయింట్ జనాలకే చేరదు అటు న్యూస్ రీడర్కి చేరదు ఆ డామినేషన్ అనమాట బేసికలీ మెంటలీ డిస్టర్బ్ ఈ న్యూస్ ఛానల్స్కి బుద్ధి లేదా ఈవి ఏమి చెత్త కొట్టడం ఏంటి అసలు ఎందుకు ఆ తమ్ పెడుతున్నారు ఈమె చెత్త కొట్టడం ఏంటి చేసిందే తప్పు ఈమె చేసిందా పచ్చి తప్పు ఈ తప్పుకి ఒక అబ్బాయిని ఎల్లి కొడితే ఈమెదో హీరోయిజం ఏదో చూపించినట్టు ఆ చెత్త తమ్ నేల్స్ ఏంటి నాకు అర్థం కాదు ఏంటి మీ న్యూస్ చెప్తే మీ న్యూస్ ఛానల్స్ గురించి మాకు తెలీదా ఈరోజు మీ న్యూస్ ఛానల్స్ మేము ఎందుకు చూడాలి ఏ పార్టీకి మీరు కొమ్ముగా వస్తున్నారు ఏ పార్టీ దగ్గర నుంచి డబ్బులు బెంగుతున్నారు మీరు ఒక ఒక్కొక్క పార్టీ దగ్గర నుంచి ఒక్కొక్క ఛానల్ ఎంతంత బెంగుతుందో మాకు తెలీదా మీరు చెప్పే న్యూస్ అవన్నీ మేము నిజమని చెప్పేసి మేమేమో ఆహా ఓహో అని చెవులు ఇలా పెట్టుకుని వినాలా ఏ న్యూస్ ఛానల్ ఎవరికి తొత్తో ఎవరికి తెలీదా అంత అమ్మాయికులు ఎవరు లేరు మీరు ఇంకా తింగరతంలో బతుకున్నట్టున్నారు న్యూస్ ఛానల్స్ కొంచెం అవుట్ ప్లీజ్ ఇంకా కొంతమంది పిచ్చిన కొడుకులు ఇక్కడ ఉంటారనమాట వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం రాస్తారో వాళ్ళకి తెలీదు వాళ్ళకి పాయింట్ అర్థం కాదు మనం ఏదో ఒకటి టైప్ చేసి పెట్టామా అక్కడ పెట్టామా అవతల వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారా దాని గురించి మనం ఏదో మన పేరు వాళ్ళు పలికారా ఏదో పెచ్చదనంలో బతుకుతారు ఈ పెచ్చన కొడుకులు కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు వాళ్ళు లేకపోతే పలానా ఓడు మా హీరో మా మా పలానా ఓడు మా సామాజిక వర్గం కాబట్టి ఆయన గుడ్డెద్దు చేయలో పడ్డట్టు ఆ తోకట్టుకొని ఆ తోకలో ఏకలాగా మనం కూడా వెళ్ళిపోదాం రా నాయన అని చెప్పి కొన్ని ఏకలు ఉంటాయి వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే న్యూస్ ఛానల్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఎవరిని హీరోయి హీరోని హీరోయిన్ చేయకండి ఫస్ట్ ఆ దగ్గర వచ్చేదాకా మీరు అని పేరు పెట్టినోడే విలన్ అవ్వచ్చు విలన్ అని పేరు పెట్టినోడే హీరో అవ్వచ్చు కొంచెం వెయిట్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి న్యూస్ ఇది జరిగింది అని చెప్పి చిత కొట్టేసింది బాగా బుద్ధి చెప్పేసింది ఒక ఆడదు కదా దానికి హీరోయిజం అంటగట్టేద్దాం వద్దమ్మా వద్దు మగపిల్లల్ని బలి పశువులు చేయకండి ఆడపిల్లలు తప్పు లేనప్పుడు మనం మాట్లాడుకుందాం ఆడపిల్లల్ని సపోర్ట్ చేద్దాం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం లేని చోట ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మగపిల్లలు కూడా మనుషులే ఆలకున్నది ప్రాణమే ఆడుకున్నది రక్తమే ఆడుకున్నది చీమే వాళ్ళకి రెచ్చగొడితే ఇంకొక నాలుగు పెంగితే దీని గోబు మీద అక్కడ వచ్చేది ముందు నూరుకి కంట్రోల్ చేద్దాం అంటే బిడ్డ జిప్పేయలేకపోతాం ఒక్కొక్కసారి మీరు కూడా జిప్ పెట్టలేరుగా ఎప్పుడైనా కంట్రోల్ అవునప్పుడు అప్పుడు అలాగే నాకు కూడా జిప్పు పెట్టలేదు నోరుకి ఓ బీజేపీ అంట ఇగో ఈ రాజశేఖర్ యాదవ్ చెప్తున్నాడు ఆమె బీజేపీ అయితే గనక ఇమ్మీడియట్లీ బీజేపీ వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే ఇలాంటి ముంజల్ని పెట్టుకుంటే మీ పార్టీకి మామూలు దరిద్రం కాదు మామూలు శని కాదు మామూలు దరిద్రాలు కాదు నెత్తి మీదకు తీసుకొస్తుంది ఫస్ట్ ఆ పార్టీలోంచి మీరు బయటకు బెంగుతున్నట్టు ఒక ఏదో ఒకటి ఇవ్వండి కొంచెం ఇలాంటి వాళ్ళు అవసరం లేదు నాకు తెలిసి ఇళ్ళకెళ్ళి కొడతాను రండి ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఉండుంటే కొడతదా ఇది పోనీ ఎల్లి ఇది కొట్టిందా అంటే ఇంకొక ముగ్గురు నలుగురు ఎవరినో వేసుకెళ్ళిందంట ఏ సంఘాలు కూడా హిందూ సంఘాలో లేకపోతే ఇంకొక సంఘాలో ఇంకొక సంఘాలో ఎవరికి సపోర్ట్ చేయాలో ఏ ఇష్యూస్కి సపోర్ట్ చేయాలో చూసుకుని సపోర్ట్ చేయండి ఒక మనిషిని హింస పెట్టకూడదని హిందూ సమ హిందూ సాంప్రదాయం అలాగే హిందూ మతం చెప్పినప్పుడు మీరు ఏ విషయంలో సపోర్ట్ చేసుకుంటే ఒక హింస చేయమని ఒక ఇదేంటి ఒంటరిగా బతుకుతున్న ఒక అనాథ లాంటి పిల్లోడిని పట్టుకుని కొట్టమని చెప్పేసి మీ మీ హిందూ సాంప్రదాయం చెప్పింది మీ హిందూ సాంప్రదాయం కాదు మన హిందూ సాంప్రదాయం చెప్పింది నాకు అర్థం కాల ఒక ఒంటరిగా ఉన్న పిల్లోని నలుగురు పోయి కొట్టడం ఒక హిందూయిజమా చెప్పు తీసుకు దొంతాను మళ్ళీ ఎవరైనా సరే హిందూ ఇజానికి ఎప్పుడైనా ఇప్పటికే కొన్ని 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 వాటి వలన మన హిందూ మతం సంకనాకపోతుంది ఇంకా మీలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసి ఇలాంటి మోకలు తయారు చేస్తారా మీరు హిందూ సమాజాన్ని కాపాడాలంటే నాలుగు గోసాలలు కట్టండి అలాగే నాలుగు గుళ్ళు కట్టండి లేకపోతే ఇదేంటి ఫండ్స్ రేస్ చేసి చా ఇదేంటి ఎన్నో పాడుపడిపోయిన గుళ్ళని బాగు చేయండి నాలుగు గూళ్ళకెళ్ళి శుభ్రం చేయండి దేవుడు సామాన్లు తోమండి దేవుడు గుడ్డలు ఉతకండి ఇది హిందూ మతం అంటే ప్రశాంతంగా ఉంచండి హిందూ మతం అంటే రెచ్చగొట్టేది కాదు హిందూ మతం ఈరోజు మొగోళ్ళు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది చూస్తూనే ఉన్నాను న్యూస్ ఇష్టం అని చెప్పేసి కలుద్దాం కలుద్దామని చెప్పేసి ఆ పిల్లల్ని చంపాలని చూడటం మగ పిల్లల్ని లేకపోతే పెళ్లి చేసుకుని ప్రియు ప్రియుడు ప్రియుడు వాళ్ళలో పడిపోయి చంపేయడం భర్తలను చంపేయడం ఏందమ్మా ఇది ఆడపిల్లలు ఇష్టం లేకపోతే ఆ ప్రియుడితో ఊరేకండి లేకపోతే డైవర్స్ ఇచ్చు పారుదొబ్బి పోండి అలాగా తెగించిన ముంజలు ఏందిది నేను బీజేపీకి సపోర్ట్ వైఎస్ఆర్సీపీకి ఎవరికి సపోర్ట్ కాదు నేను నాకు నచ్చకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవరైనా నచ్చకపోతే వీళ్ళు నాకు నచ్చలా నాకు జగన్ అంటేనే ఇష్టం మిగతా వాళ్ళు కొంతమంది నచ్చని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ గురించి కూడా మాట్లాడతా ఇక్కడ నుంచి నేను ఇదేంటి వీళ్ళని వెనకేసుకురావాలి పార్టీ అంటే పార్టీని బాక్స్ బాక్స్గా లేకపోతే ఒక కాంబో లాగా నేను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు నేను పార్టీని నిజంగా ఇష్టపడితే కనుక ఏది నచ్చట్లేదో నేను ఓపెన్గా చెప్పాలి నాకు భయం లేదు చెప్పడానికి నేను ఎందుకంటే నేనేమి వైఎస్ఆర్సీపీ కండుగా కండువా కప్పుకోలేదు బీజేపీలో నాకు ఏదైనా నచ్చకపోతే సార్ ఇది నాకు నచ్చలేదు ఈ పాయింట్లో మీరు సెట్ చేసుకుంటే కనుక బాగుంటుందని చెప్పేసి చెప్తాను అలాగే కేసీఆర్ గారు అంటే నాకు నచ్చుతుంది కేటీఆర్ గారు అంటే నాకు కొన్ని కొన్ని విషయాల్లో ఆయన నాకు నచ్చరు ఓపెన్గా చెప్తా ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు తప్ప తప్పైతే నేను చేయలేదుగా నేను సింగిల్ని ఏం చేస్తారో చేయండి నాకు నచ్చంది నచ్చలేదు అని చెప్తా ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు లేదా తప్పుడు కేసులు పెట్టి నన్ను లోపల బెంగితే బెంగండి అంతే ఇంక అంతగా చేసేది ఏం లేదు ఎందుకు పడి బతకాలి నేను ఒక ప్యాకేజ్ లాగా నేను ఎందుకు కాపాడాలి నేను ప్యాకేజ్ లాగా వైఎస్ఆర్సీపీని కాపాడును బీజేపీని కాపాడును నాకు నేను కాపాడాల్సిన అవసరం ఏమీ లేదనుకో ప్రజాస్వామ్యంలో నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చింది అని నేను చెప్తా టీడీపీలో నాకు కొన్ని నచ్చుతున్నాయి వైఎస్ఆర్సీపీలో కొన్ని నచ్చట్లా బీజేపీలో కొన్ని నచ్చుతున్నాయి టిఆర్ఎస్లో కొన్ని నచ్చట్లా ఇదే ఆపోజిట్ కూడా వేసుకోండి ఇదే డైలాగు అలాగా ఏదో మన ఇంట్లోనే అమ్మా ఏంటమ్మా ఇలా చెప్తావు అమ్మా పాపం అమ్మా తప్పమ్మా అని మనం ఇంట్లో వాళ్ళనే ఎదిరిచి మాట్లాడతాం మన అభిప్రాయాలు మనం ఓపెన్గా చెప్తాం చెప్పకపోతే తెలీదు పార్టీకైనా కన్న తల్లి లాంటి పార్టీకైనా తెలీదు కన్న తల్లికి తెలీదు ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు అని చెప్పండి అంతేగాని గుడ్డెద్దు జేలో పడ్డట్టు చెప్పాను కదా తోకలో ఏకలాగా ఆ తోకెటు ఆ మేకెట్టు పోతానుంటే ఆ మేకలాగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మాట్లాడతా ఈ విషయాలన్నీ నేను ఖచ్చితంగా మాట్లాడతా మనకేమి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వకర్లా అంత దాకా మనం వెళ్ళిపోవాలి అనుకుంటే ఇండిపెండెంట్గానే వెళ్దాం తప్ప మనకి ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం కూడా లేడర్ ఎప్పుడు ఇదేంటి ప్రతిదానికి తలొంచి వాళ్ళ వెనకాల వెళ్ళిపోవాడు వాడు సెపరేట్గా నిలబడతాడు నాకు ఇది నచ్చింది అని చెప్పి లీడర్ అంటే పవర్ వస్తేనే లీడర్ కాదు లీడర్ బుద్ధులు అనేవి కొన్ని బై బర్త్ వస్తాయి నువ్వు లీడరే నువ్వు లీడరే నువ్వు లీడరే నీ జీవితానికి నువ్వే లీడర్ నీకంటూ అభిప్రాయాలు ఉండాలి ఒకడు నచ్చాడు కదా అని చెప్పి వాడు ఏం చెప్పిన ఆహా ఓహో తగుదనమ్మా అని ఓపకండి మీకు మీరు అంచనా వేసుకోండి హాయ్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ నేను మాట్లాడింది మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు బేసికలీ నేను కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్ అండి ఇది అతి తక్కువ మందికి మాత్రమే నచ్చచ్చు నేను ఇదేంటి అన్నీ నాకు నచ్చవు ఐ హోప్ నేను మీకు నచ్చాను అని అనుకుంటున్నాను అండ్ నా మెంటాలిటీ అంత తొందరగా నేను ఓపెన్ అవ్వను కానీ ఇప్పుడు దాకా ఒక శ్రీరెడ్డి ఇక నుంచి పాలిటిక్స్ గురించి మాట్లాడే విషయంలో మాత్రం డిఫరెంట్ శ్రీరెడ్డిని చూడబోతున్నారు మీరు సో తప్పుల్ని ఎత్తి చూపిద్దాము వాళ్ళు సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఎందుకంటే అందరూ భయంతోనో భక్తితోనో నోరుమూసుకుంటే అక్కడ జరిగే తప్పులు ఎలా తెలుస్తాయి వాళ్ళకి అందుకే మనం మాట్లాడుదాం అది ఏ ప్రభుత్వమైనా సరే తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు అది ఆంధ్ర ప్రభుత్వం అవ్వచ్చు ప్రతిపక్షాలు మంచి చేస్తే ఆ ఇది మంచి చేస్తున్నాయి ఈ విషయంలో బాగా కొట్లాడుతున్నారు ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అని మెచ్చుకుందాం ప్రభుత్వం విషయంలో ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు జగన్ గారు అన్ని చేయరు జగన్ గారు అన్నీ చూడలేరు ఆయన దృష్టికి తీసుకెళ్దాం అన్నా ఇది సరిపెట్టండి అన్నా ఇది సరిచేయండి అన్నా అన్నా ఈ విషయంలో ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్న మాట్లాడదాం అవసరమైతే నేను ఆ ఫీల్డ్కి వచ్చి అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తా ధైర్యం ఉంది నాకు ఎందుకంటే నా బుద్ధి మీద నాకు నమ్మకం ఉంది నేను చేసేది మంచి పని అని ఒక నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది అలాగే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు ఒక మచ్చ వచ్చింది కదా అని జీవితాంతం ఆ మచ్చతో బతకాల్సిన అవసరం లేదు మన బుద్ధి అది కానప్పుడు ఎవడో పూసిన మచ్చని మనం తుడుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనం ఏంటో అనేది ఏదో ఒక బయటకు వస్తుంది ఆ నమ్మకం నాకుంది మీ బ్లెస్సింగ్స్ నాకున్నాయి అది చాలు థ్యాంక్ యూ